Southern International Hotel Management Academy samarpinchu Chef's Special. Hi, hello, good afternoon and welcome to Chef's Special. ప్రతి రోజు కొత్త కొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షెఫ్ స్పెషల్ ఈ రోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి ఏంటి ఆ సరికొత్త రెసిపీ అని మన అందరం తెలుసుకోవాలి అంటే లెట్స్ ఇన్వైట్ ఆ చీఫ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. బ్లాక్ అండ్ బ్లాక్? Yes, same to same. Same to same. Okay, ఏదో అనుకోకుండా అలా కొన్ని కొన్ని సార్లు. Yes. ఈ రోజు మొన్న అన్నారు చైనా వరకు వెళ్ళేసొద్దాం అని, ఏకంగా చైనా రెస్టారెంట్ లో కూర్చొని వండర్ఫుల్ డిష్ తిన్నంత ఫీలింగ్ లో ఉన్నాను నేను. సో ఈ రోజు మనం హైదరాబాద్ లోనే ఉందామండి. హైదరాబాద్? Yes. లోకల్ టేస్ట్, లోకల్. సో ఈ రోజు మేము లోకల్ హైదరాబాద్ లోనే ఉంటున్నాము. వెల్, సో హైదరాబాద్ డిష్ ఏంటి పరిచయం చేయండి. అంటే బచ్చల కూర బాదం సుర్బా చేస్తున్నా. సో బచ్చల కూర బాదం సుర్బా. ఓకే, బచ్చల కూర బాదం సుర్బా అండి వాటి మన రెసిపీ. సో ఈ బచ్చల కూర బాదం సురుబాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. బచ్చల కూర బాదం సురుబాకి కావాల్సిన పదార్థాలు: బచ్చల కూర పేస్ట్, బాదం పప్పు పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నూనె. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసుకున్నాం కదండి, ఇప్పుడు మన తయారీ విధానంలోకి వెళ్ళిపోతాం. యాజ్ లెస్. ఓకే, ఫస్ట్ మన ప్రాసెస్ లో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటే ఏమి చేయలేము. పాన్ కంటే బాండి ఇస్ ద బెస్ట్, ఎందుకంటే లిక్విడ్ ఐటమ్ కదా, కొంచెం లోతుగా ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కర్రీ అనగానే 3 తీసుకుంటారు అండ్, ఇప్పుడు మనం సూప్ కి వెళ్తున్నాం కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము. Yes. సో ఇప్పుడు మనం గార్లిక్ వేసుకుందాం, అట్లానే బే లీఫ్, ఓకే, బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాము, అట్లానే చిన్నంగా తురుకున్న అల్లం ముక్కలు. సో కొంచెం బ్రౌన్ అయిన వరకు కూడా మనం ఫ్రై చేసుకుందామండి. ఓకే, సో ఆయిల్ వేడవగానే అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ అండ్ బిర్యానీ ఆకు ఈ మూడు వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. Yes. సో ఆల్మోస్ట్ మనకి గార్లిక్ జింజర్ అంతా బ్రౌన్ అయిపోయింది. సో నెక్స్ట్ చిన్నంగా తురుక్కున్న ఆనియన్స్ ఉన్నాయి, సో ఇవి యాడ్ చేసుకుందాం. సో ఆనియన్స్ కూడా సాఫ్ట్ అవుతే సరిపోతుందా లేదా? కొంచెం బ్రౌన్ చేసుకుందాం అండి. సూప్ లో ఎక్కువ కూడా ఇప్పుడు కూడా కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, ఎందుకంటే లిక్విడ్ కదా. బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆయిల్ అంతా మనకి ఫ్లోట్ అవుతూ ఫ్లోట్ అవుతుంది అన్నమాట. సో తినేటప్పుడు బాగుండదు. బాగుండదు. సో హైదరాబాది అంటే 100 ఇయర్స్ బ్యాక్ నిజామీ డిష్ అంటారు. Yes, yes. సో నిజామ్స్ టైమ్ లో డిష్ అంటండి ఇది మన. అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే పాత ఫుడ్ లన్నీ మర్చిపోయారు అన్నమాట. ఫాస్ట్ ఫుడ్స్ అని కొత్త కొత్తగా ఏవేవైనా తింటారు, కాకపోతే ఇవి చాలా ప్రోటీన్, చాలా హెల్దీ, చాలా చాలా మంచి డిష్ అన్నమాట ఇది. ఒకప్పట్లో ఈవెన్ లైక్ మీరు గూగుల్లో కానీ లేదంటే ఈవెన్ ఓల్డెస్ట్ బుక్స్ కానీ చూసుకుంటే ఈ ఓల్డ్ రెసిపీస్ అన్ని మీకు దొరుకుతాయి, బయట పడుతుంటాయి అన్నమాట. సో అవన్నీ ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు మన షెఫ్ స్పెషల్ ప్రోగ్రామ్, బికాజ్ అన్ని అన్ని డిషెస్ ని తవ్వి తవ్వి అండ్ బికాజ్ మీలాంటి షెఫ్ ఉండగా ఇంకా మనకి బుక్స్ గూగుల్ అవసరం లేదు కదా. ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క కొత్త కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఓకే, ఓకే, సో మనము పచ్చిమిర్చి కూడా అంటే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే నేను చెప్పాను కదా బచ్చల కూర, బచ్చల కూర. Yes. సో ఇది పేస్ట్ లో ఉంది కదా, అంటే ఏం చేశారు? Yeah, సుర్బా కదా పేస్ట్ అనేది. నేనేం చేసాను అంటే బచ్చల కూరను తీసుకుని జస్ట్ మిక్సీలో పేస్ట్ చేశాను అన్నమాట. అంటే బాయిల్ చేయడం, ఉడికించడం ఏం చేయలేదు, జస్ట్ పచ్చి బచ్చలు అంటే బచ్చల కూరని కంప్లీట్ గా అలా తీసుకొని క్లీన్ నీట్ గా వాష్ చేసేసి మిక్సీ చేసాం, మిక్సీ చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం పచ్చి బచ్చల కూర తీసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ పోయేంత వరకు మనము మంచిగా కుక్ చేసుకోవాలి ఇది. ఓకే, జిగురు 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 అనేది కొంచెం పోతుంది అన్నమాట. ఇప్పుడు మనం లైక్ యూనో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ లో ఫ్రై చేస్తుంటే అలా స్లోగా ఈ జిగురు ధనం అనేది కూడా పోతుంది. Yes. ఓకే, సో ఈ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుందండి? ఈ ప్రాసెస్ లైక్ ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. జిగురు అంతా పోవాలంటే ఒక 5 మినిట్స్ వరకు మనం మంచిగా జిగురు పోయేంత వరకు కుక్ చేస్తుండాలి, అంటే స్టిర్ చేస్తుండాలా? Yes. ఓకే, సో
5 minutes అన్నారు అంటే ఆ జిగురు పోయేంత వరకు మనం స్టిర్ చేస్తూ ఉంటూనే ఉన్నాము. సో జిగురు కూడా పోయిందండి కదా, కంప్లీట్ గా పోయింది. సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలంటే మన దగ్గర ఆల్మండ్ పేస్ట్ ఉంది. సో బచ్చల కూర ఆల్మండ్ సుర్బా కాబట్టి ఆల్మండ్ పేస్ట్ కూడా తీసుకున్నాం. ఇందులో బాదం పేస్ట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, ఒక మన రిచ్నెస్ ఎంత కావాలంటే అంత. సో నేను 2 స్పూన్లు తీసుకున్నాను. ఓకే, సో ఇంకా ఎక్కువ తీసుకోవచ్చా లేదా ఇంకా తక్కువే తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకుంటే బాగుండదు అంటారా? అంటే ఈవెన్ లైక్ సూప్ క్వాంటిటీ ఎక్కువ వద్దనమాట. ఈ జస్ట్ మీకు ఒక కప్ కోసం తయారు చేస్తున్నాను, కప్ కోసం ఉంటే 2 స్పూన్స్ ఓన్లీ నేను తీసుకున్నాను. అచ్చా, ఒక 1 కప్ కి ఒక 2 స్పూన్స్ బాదం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక్క కప్ కి 2 స్పూన్స్ అంటే చాలా రిచ్నెస్ ఉంటుంది అన్న, చాలా రిచ్నెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆల్మండ్ కదా, ఆల్మండ్ ఒకటి మీరు నిజం అనగానే ఇంకా ఆ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ రిచ్ గానే ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని ఒక 15 మినిట్స్ లేదంటే ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే అందులో ఉండే విటమిన్స్ అంటే లైక్ అందులో ఉండే స్టాక్ ఫ్లేవర్స్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట. మన బచ్చల కూరలో ఉన్న బచ్చల కూర ఆల్మండ్ అన్ని ఉన్నాయి కూడా. సో ఇది మంచిగా బాయిల్ ఒక 10 మినిట్స్ చేసుకుంటే మనకి మంచి అరోమా వస్తుంది అన్నమాట, బచ్చల కూరలో ఉన్న ఫ్లేవరు ప్లస్ ఆల్మండ్ లో ఉన్న విటమిన్స్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి మీ అందరూ మధు గారు చెప్పిన ప్రాసెస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతే గనక రుచికరమైన వంట మీ ఇంట. ఓకే, సో 10 మినిట్స్ పాటు బాయిల్ అవుతూనే ఉంది కదా కంప్లీట్ గా. ఎస్, చూసారా అరోమా? ఎస్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఫినిషింగ్ లో మనం ఏం చేద్దాం అంటే జస్ట్ సాల్ట్ అండ్ పిప్పర్ పౌడర్ వేసుకుందాం పంచ్ కోసం. జస్ట్ ఒక ఘాటు కూడా తగలాలి అంటే కాస్త మనం ఒక 1/2 స్పూన్ వేసుకుందాం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. జస్ట్ ఈ 2 వేసుకున్న తర్వాత ఇంకేం లేదన్నమాట, డైరెక్ట్ గా జస్ట్ స్ట్రెడిల్ చేసుకుని మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడమే. ఎస్. ఓకే, ఏం చక్క బచ్చల కూర బాదం సూర్బా రెడీ రెడీ అండ్ స్ట్రెయిన్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసే ప్రతి ఒక్క సూప్ అనేటప్పుడు ఆల్మోస్ట్ మనం స్టాక్ మాత్రమే తాగాలన్నమాట. అంతే, కంప్లీట్ మిగతాదంతా కూడా తీసేయచ్చు. సో ఇట్లా వేసుకుని స్లోగా స్ట్రెయిన్ చేసుకుంటే మనం వేసుకున్న జింజర్ ఏవైతే వేసుకున్నాము, జింజర్ గార్లిక్ చిల్లీ బచ్చల కూర అండ్ ఆల్మండ్ పేస్ట్ దాంతో విటమిన్స్ అన్ని కూడా ఇందులో ప్యూరీలా తయారయ్యి వస్తాయి అన్నమాట. సో హెల్త్ కి చాలా మంచిది. స్పెషల్లీ ఇంకోటి ఏంటంటే మనం తినే ముందు అంటే డిన్నర్ కానీ లంచ్ కానీ చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు తీసుకుంటే ఇంకా ఆకలి ఎక్కువ. ఎస్. ఓకే, మీకు చెప్పాను కదా ఓన్లీ 1 కప్ నేను తయారు చేస్తున్నానని. ఎగ్జాక్ట్, ఎస్, 1 బౌల్ వచ్చేసింది. సో వేసుకున్న మెజర్మెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చూసారు. అవునవును, సో ఎగ్జాక్ట్లీ 1 కప్ వచ్చింది. అదే చెప్పాను, యాజ్ ఇట్ ఈస్ గా మధు గారు చెప్పిన ప్రాసెస్ గనక ఫాలో అయిపోతే వండర్ఫుల్ ఇలా టేస్టీ సుర్బా వాల్సంతం అవుతుంది. సో ఇందులో క్రీమ్ ఏమైనా యాడ్ చేయొచ్చు అంటారా? ఏం క్రీమ్ నేను యాడ్ చేయను, అంటే జస్ట్ ఇన్ కేస్ చేసుకోవచ్చు, క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం బండ్ గార్లిక్ యాడ్ చేసుకుంటాను, ఫ్రై చేసుకున్న గార్లిక్ పెట్టుకున్నాను. ఓకే, సో గార్లిక్ ఇంకొంచెం ఎక్స్ట్రా అరోమా ఇస్తుంది, ప్లస్ తాగేటప్పుడు పంటి కింద అంటే పీసెస్ వస్తుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. ఏం చక్క మన హైదరాబాదీ రెసిపీ బచ్చల కూర బాదం సుర్బా రెడీ. సో టేస్ట్ చెప్పండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, వేడి హైదరాబాదీ నిజాం స్పెషల్ బచ్చల కూర బాదం సుర్బా సిద్ధంగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం అండ్ ఇంగ్రీడియంట్స్ మరోసారి చూద్దాం. బచ్చల కూర బాదం సుర్బాకి కావాల్సిన పదార్థాలు: బచ్చల కూర పేస్ట్, బాదం పప్పు పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నూనె. బచ్చల కూర బాదం సుర్బా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కినివ్వాలి. దీంట్లో వెల్లుల్లి ముక్కలు, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు
బచ్చల కూర పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పు పేస్ట్ వేసి కలుపుకొని నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు మరిగించుకుని మిరియాల పొడి ఉప్పు వేసి కలుపుకొని స్టెయిన్ చేసుకోవాలి. ఫైనల్ గా ఫ్రై చేసిన గార్లిక్ తో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే ఎంతో రుచికరమైన బచ్చల కూర బాదం సుర్బా రెడీ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం చూసేసాం కాబట్టి నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. Yes. కరెక్ట్ టైం కి కరెక్ట్ గా ఒక డిష్ ని అందించారు, దట్ ఈస్ బిఫోర్ లంచ్. సూప్ తాగితే ఇంకాస్త ఆకలిని పెంచుకోవచ్చు అంటారా? ఫైనల్ గార్నిషింగ్ తో ఓవరాల్ డిష్ అంటే మీరు అన్నట్టు ఆ పంటి కింద తగులుతూ ఉంటే ఆసమ్. చూసారా, ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు. Yes. ఆల్వేస్ ఓల్డ్ ఈస్ గోల్డ్. సో ఆ గోల్డ్ ఎప్పటికీ ఉండాలి అంటే ఇలా షెఫ్స్ ఎప్పటికీ ఉండాలి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తూ ఉంటారు అండ్ ఈ ఎపిసోడ్ ఇంత వండర్ఫుల్ డిష్ ని మరోసారి మాకు పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాంటి ఎపిసోడ్ ని మీరు మిస్ అయినట్టయితే ఇమీడియట్ గా www.youtube.com/ETV Abhiruchi లాగిన్ అయి ఇవాళ డిష్ ని మీరు ఫాలో అయిపోవచ్చు. మరో ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ డిష్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ షెఫ్ స్పెషల్. అంతవరకు దిస్ ఇస్ విజయ్ అండ్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్. బాయ్. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు చెఫ్స్ స్పెషల్.